హల్లే లూయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులందరికీ ఈరోజంతా యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మత్తైస్ వార్త ఇరవై మూడో అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంతవీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు అందరూ మనల్ని గొప్ప చేయాలి మనల్నే గౌరవించాలి అని కీర్తికాంక్ష కలిగి అందరినీ వారే ఉద్ధరిస్తున్నట్లు వేషధారణ స్వభావం కలిగి ఉంటారు అంటే బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు బయట అందరినీ ప్రేమించే నీతిమంతుల్లాగా ఉంటారు లోపల అంతా వారికి ఎలాగ పేరు డబ్బు అధికారం వస్తుందో అని ఆలోచిస్తూ ఉంటారు దీనినే ప్రభువారు వేషధారణ స్వభావం అంటున్నారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక సిటీ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్న ఒక యువతి తన వార్డు ప్రజలందరితో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ రోజు ఇల్లు తిరుగుతూ అందరినీ పలకరిస్తూ తను వార్డు మెంబర్ అయితే ఎలా చేస్తుందో చెబుతూ ఎవరైనా కష్టంలో ఉంటే వారికి సహాయం చేస్తానని తనని గెలిపించమని అడుగుతూ ఉంటుంది తన మీద వారికి నమ్మకం కలగడం కోసం కొంతమందికి సహాయం చేస్తుంది ఆ వార్డు ప్రజలంతా ఆమె చాలా మంచిది మనకు మంచి పనులు చేస్తుంది అని నమ్మి ఓటేసి గెలిపిస్తారు అత్యంత మెజారిటీ రావడంతో ఆమెను సిటీ మేయర్గా చేస్తారు మేయర్ అయిన ఆమె ప్రజలకు మేలు చేస్తానని చెబుతూ మంచి మాటలు చెబుతూ ఉంటుంది ఏదో ఒకటి రెండు పనులు చేస్తుంది కానీ లోపల తన సొంత లాభం కోసం ఎక్కువ దందాలు చేస్తూ బాగా డబ్బు సంపాదించుకుంటూ ఉంటుంది ఒకసారి ఒక ఛానల్ వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేపట్టి ఆమె డీల్ మాట్లాడుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు అది చూసిన ప్రజలంతా ఈమె ఎంత మంచిదని నమ్మామో పైకి ఎంత తీయగా మాట్లాడుతుంది లోపల ఎటువంటి పనులు చేస్తుంది అని ఆశ్చర్యపోసాగారు మత్తైస్ వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ప్రభువా ప్రభువ అని నన్ను పిలిచి ప్రతి వార్డును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయివాడే వాడే ప్రవేశించును ప్రభువా ప్రభువా అని అంటూ ఉంటారు కానీ వారి హృదయం నాయందు ఉండదు కాబట్టి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు నా మాట విని నా చిత్తం జరిగించి వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని ప్రభువారు సెలవిస్తున్నారు అంటే వేషధారణ స్వభావం పనికిరాదు హృదయ పూర్తిగా ప్రభువారిని స్థుతిస్తూ ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఆయన చిత్త ప్రకారం జీవిస్తే పరలోక రాజ్యంలోనికి మనకు ఎంట్రీ దొరుకుతుంది కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని హృదయంతో ప్రభువారిని స్థుతిస్తున్నామా లేక వేషధారణతో ఉన్నామా అని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజంతా యేసు ప్రభు మనల్ని కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ పూర్ణ హృదయంతో పశ్చాత్తాపం కలిగి ప్రార్థించాలి అప్పుడు ఆయన దీవెనలు మెండుగా మన మీద ఉంటాయి ప్రార్థన చేసుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికి వందనాలయ్య వేషధారణ లేకుండా పూర్ణ హృదయంతో మీ చిత్తాన్ని నెరవేర్చమని నేర్పుతున్న తండ్రి వందనాలయ్య ఎదుటివారి ముందు గొప్ప కోసం మమ్మల్ని మేము తగ్గించుకున్నట్లు కాకుండా మేము నిజమైన పశ్చాత్తాపం కలిగి ప్రార్థించేందుకు శక్తినిచ్చి సహాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు నిజమైన పశ్చాత్తాపంతో ప్రార్థించేందుకు శక్తినిచ్చి సహాయం చేయండి వారి అవసరతలు ఆశలు అన్నీ తీర్చండి వారి అనారోగ్యాలను తీసివేసి ఆరోగ్యం దయచేయండి వారి ఆర్థిక సమస్యలను తొలగించి వారికి కదలని ఆర్థిక సమృద్ధిని ఘనతను దయచేయండి మేము ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు నీ జీవితం ఎంతటి పాపపంకిలమైనా నీవు ఎంతటి నిరుపేదమైనా ఈ ప్రపంచం నిన్ను ఎంతగా వేధించినా నీవు ఒక్కసారి ఏసయ్య వైపు చూడగలిగితే ఆయన కృప నిన్ను విడువదు అని తెలిపే ఐదు అద్భుతమైన మహిళా సాదృశ్యాలను దేవుడే మనకు తన పరిశుద్ధ గ్రంథంలో చూయిస్తున్నాడు